హైదరాబాద్ అబిడ్స్ లో కిడ్నాప్ అయిన బాలిక క్షేమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో బాలిక దొరికింది. బాలికతో పాటు కిడ్నాపర్ ను కూడా అబిడ్స్ కు తీసుకొచ్చారు కొత్తూరు పోలీసులు. పోలీసుల ముందే కిడ్నాపర్ ను చితకబాదారు బాలిక బంధువులు. కిడ్నాపర్ ను బీహార్ వాసిగా గుర్తించారు పోలీసులు. సైకిల్ కొనిస్తానని ఆశ చూపించి చిన్నారిని ఎత్తుకెళ్లాడు కిడ్నాపర్. కిడ్నాపర్ కు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పిల్లలను కిడ్నాప్ చేసి బీహార్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు నిందితుడు. అబీర్స్ కట్టెల మండలిలో నిన్న కిడ్నాప్ అయిన 6 ఏళ్ల పాపను సేఫ్ గా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. కేవలం 12 గంటల్లోనే బాలికను కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పాప కోసం గాలించిన పోలీసులు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ నుండి బాలికను కాపాడి ఇద్దరిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర ఆగ్రహ వేశాలతో ఉన్న బాలిక బంధువులు కిడ్నాపర్ ను చితకబాదారు. పోలీసుల ముందే బడిత పూజ చేశారు. అతి కష్టం మీద కిడ్నాపర్ ను పోలీస్ స్టేషన్ లోకి తీసుకువెళ్లారు పోలీసులు. కిడ్నాపర్ ను తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంది బాలిక అత్త. కిడ్నాపర్ ను తామే శిక్షిస్తామంటూ విజ్ఞప్తి చేసింది. కానీ వానికి ఒక్కసారి మాకు హ్యాండ్ ఓవర్ చేయించాడు. వానికి ఏం ప్రాబ్లం? చాలా హెల్ప్ చేసింది. కాదు సార్, తను ఎవరో మాకు తెలియదు. ఈ పాపను ఎవరో కూడా తనకి తెలియదు. అది ఒక్క డౌట్ నేను తనతో క్లారిఫికేషన్ చేసుకుంటాను సార్. ఇది ఒక్కటి అతను చేయించండి సార్, ప్లీజ్ సార్. పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు బాలిక బంధువులు. కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించి తమ పాపను కాపాడారని థ్యాంక్స్ చెప్పారు. సార్, నిన్న 4 o'clock వాడు పాప ఆడుకునే సమయంలో పాపను చేయి పట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే పోలీస్కి కంప్లైంట్ చేసాం. వాళ్ళు త్వరలోనే యాక్షన్ తీసుకొని 8 టీమ్స్గా వాళ్ళు 8 టీమ్స్ని రెడీ చేసి వాళ్ళు తొందరలోనే మా పాపను మాకు అప్పగించారు. 12 అవర్స్లోనే మాకు 4 o'clock పాప పోయింది. 4:30 లోపు నేను కంప్లైంట్ ఇచ్చాను. 4:30 నుంచి యాక్షన్ తీసుకున్నారు సార్. బోత్ పోలీస్ వాళ్ళకు థ్యాంక్ యూ సార్. మా పాపను కిడ్నాప్ చేశారు సార్. నిన్న 4 గంటల నుంచి ఇవాళ ఇప్పుడు పొద్దున 6 గంటలకు దొరికింది సార్. 6:30 దొరికింది సార్. మీ ఇంట్లో తీసుకుపోయిండో ఏమో సార్. నిన్న మా ఇంటికి వచ్చింది. కొనుకొచ్చుకోపోబెట్టా పైసలు ఇచ్చిన. పైసలు తీసుకొని దుకాణం పోయి ఇట్లా వస్తుంది అంతే. పట్టేసుకొని వెళ్ళిపోయాడు సార్. ఆడు పోలీసు వాళ్ళు కూడా చాలా సాయం చేసారు. మా కట్టెలమండి పిల్లలు కూడా చాలా సాయం చేసిండ్రు. కిడ్నాపర్ ను బీహార్ కు చెందిన మహమ్మద్ బిలాల్ గా గుర్తించారు పోలీసులు. ఇతనికి గతంలోనే నేర చరిత్ర ఉందని పిల్లలను కిడ్నాప్ చేసి బీహార్ లో విక్రయిస్తున్నట్టుగా నిర్ధారించారు. దీంతో కిడ్నాపర్ వెనుక ముఠా ఏదైనా ఉందా, ఇప్పటి వరకు ఎంత మందిని కిడ్నాప్ చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.